हेलो एव्रीवन, वेलकम टू क्षत्रिय फुड्स। ई रोज मन रेसिपी एंटंटे करिवेपाकु तो पुलिहोर। डिफरेंट गा उंदी कदा, टेस्ट अयिते चाला चाला बागुंटुंदी। चिन्न पिल्लल नुंची पेद्दवाळ्ळ वरकु कूडा प्रती ओक्करू प्लेट लो नुंची करिवेपाकु तीसी पक्कन पेट्टेवाळ्ळे। सो मरी अलांटि वाळ्ळंदरि कोसम ओक्कसारी इला करिवेपाकु तो पुलिहोर चेसि पेट्टंडी। ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా చాలా చాలా ఇష్టంగా తింటారు। సో మరి అందరికీ తెలిసిందేనండి, కరివేపాకు ఆరోగ్యానికి కంటి చూపుకి చాలా చాలా మంచిది అని। సో మరి అలాంటి కరివేపాకుతో ఈరోజు ఈ పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం। మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ముందుగా కరివేపాకు పులిహోర కోసం 2 కప్పుల రైస్ ని ఉడికించుకున్నాను। ఉడుకుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది। సో ఇలా ఉడికించుకున్న రైస్ ని ఒక పెద్ద బౌల్ లోకి గాని లేదంటే ఇలా తాంబాలంలోకి గాని యాడ్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి। ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని ఆ పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకోండి। సో ఈ మూడు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి। అసలు హై ఫ్లేమ్ లో పెట్టొద్దు, లో ఫ్లేమ్ లో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే పాన్ లో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద కప్ వరకు కూడా కరివేపాకుని యాడ్ చేసుకోండి। ఫ్రెష్ కరివేపాకు అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి। సో కుదిరితే ఫ్రెష్ దే వాడడానికి ట్రై చేయండి। సో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచి క్రంచీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట। అంటే మనం చేతిలో వేసి ఇలా నొక్కితే పొడిలా అయిపోవాలి, అంత వరకు కూడా ఫ్రై చేసి వీటిని కూడా ఆయిల్ లేకుండా తీసి అదే బౌల్ లోకి ఉంచేసుకోవాలి। సో ఇలా కరివేపాకు అంతా కూడా బౌల్ లోకి యాడ్ చేసుకోండి। అదే ఆయిల్ లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 2 టీ స్పూన్ల మినపప్పును కూడా యాడ్ చేసుకోండి। ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోవచ్చు। సో ఈ పోపు దినుసులు అన్ని కూడా బాగా చిటపటమంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। సో ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి। 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, 1 10 వరకు కూడా వెల్లుల్లిపాయల్ని కచ్చబిచ్చగా రోటీలో దంచి వేసుకోండి। అల్లం వెల్లుల్లి వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి, తప్పకుండా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి। సో ఇలా 1/2 కప్ వరకు కూడా వేరుశనగ పలుకుల్ని కూడా యాడ్ చేసుకోండి। ఇందులోనే 1-7 నుంచి 8 వరకు కూడా పచ్చిమిరపకాయలని చీల్చి వేసుకోవాలి। 1-8 నుంచి 9 వరకు కూడా ఎండుమిరపకాయలని వేసుకోండి। ఇవన్నీ కూడా మీ కారంకి సరిపడా యాడ్ చేసుకోవాలి। పులిహోర అనేది మరీ చప్పగా కాకుండా ఆ మాత్రం సరిపడా కారం ఉంటేనే రుచి బాగుంటుంది। సో ఇలా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టే తాలింపు అనేది ఫ్రై చేయండి। ఇలా తాలింపు అనేది బాగా ఫ్రై అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కూడా ఇంగువుని యాడ్ చేసుకోండి। ఇంగువు వల్ల పులిహోరకి మంచి కమ్మదనం వస్తుంది, నచ్చలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు। సో ఇలా తాలింపు అనేది బాగా ఫ్రై అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేసుకోండి। సో పసుపు కూడా వేసి లో ఫ్లేమ్లో ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు కూడా వేరుశనగ పలుకులు అనేవి బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు కూడా జీడిపప్పుని యాడ్ చేసుకోండి। జీడిపప్పు అనేది కూడా ఆప్షనల్, మాత్రమే ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు। సో ఇలా జీడిపప్పు అనేది మరీ ఎరుపు కలర్ వచ్చేంత వరకు ఉంచేయకుండా కొంచెం బాగా ఫ్రై అయితే సరిపోతుంది। సో తాలింపు బాగా ఫ్రై అయిపోయాక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి। సో ఇలా వేసుకున్న మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోండి। అందులో ఆ పొడికి సరిపడా 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి। సో ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి। ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తాలింపుని నూనెతో పాటు మనం ఉడికించుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకోండి। ఇలా తాలింపు వేసాక ఒక్కసారి బాగా కలపండి। ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి। ఈ పొడి వల్ల పులిహోరకి మంచి కమ్మదనం వస్తుందండి। ఈ పొడిని యాడ్ చేసేసుకొని రైస్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి। ఈ పొడి అనేది రైస్లో బాగా కలిసిపోతుందండి, ఎక్కడా కూడా చిన్న చిన్న ముద్దలు అనేవి ఉండవు, నీట్గా కలిసిపోతుంది। చేత్తో బాగా కలిపితే ఫాస్ట్గా ఈజీగా కలిసిపోతుందన్నమాట।
సో ఇలా పొడంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. రైస్కి సరిపడా ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని వేయాలి. నేనైతే 1 కప్ వరకు కూడా చిక్కగా తీసిన గుజ్జుని తీసుకొని అందులో 1 చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా దగ్గరికి ఉడికించుకుంటే 1 అరకప్ వరకు కూడా చింతపండు గుజ్జు అనేది అయింది. సో ఆ 1 అరకప్ చింతపండు గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకొని రైస్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకేమైనా పులుపు ఉప్పు సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి. సో అంతేనండి, మరి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా కరివేపాకుతో పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి ఇంకెందుకు లేటండి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.